నమస్కారం, ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొమరం భీం ఆశయాల సాధనే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు. ప్రతి తండాకు రోడ్డు, పోడు రైతులకు రైతు బంధు వర్తింపజేస్తామన్న మంత్రి. ఘనంగా ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం వర్ధంతి వేడుకలు. ప్రచార పర్వంలో రాజకీయ పార్టీలు, ఉదయాన్నే ఇళ్లబాట పడుతున్న నేతలు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్న అభ్యర్థులు. ఘనంగా ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు. రామాయణ కావ్యరచనతో సర్వమానవాళికి విలువలు నేర్పించారన్న జాయింట్ కలెక్టర్. ఏ ఆశయాల కోసమైతే కొమరం భీం వీరమరణం పొందారో వాటి సాధనే లక్ష్యంగా పనిచేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న అన్నారు. కొమరం భీం 78వ వర్ధంతి సందర్భంగా స్థానిక కలెక్టర్ చౌరస్తాలోని కొమరం భీం విగ్రహానికి ఎంపీ గొడం నాగేష్తో కలిసి ఆయన పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. గిరిజనుల ఏ ఆశయం కోసమైతే గిరిజన పోరాట యోధుడు కొమరం భీం వీరమరణం పొందారో వారి ఆశయాల సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కృషి చేసిందని అపధర్మ మంత్రి జోగురామన్న అన్నారు. ఆదివాసీ ముద్దుబిడ్డ కొమరం భీం 78వ వర్ధంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని భీం చౌరస్తాలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమానికి మంత్రి జోగురామన్న, ఎంపీ గొడం నగేష్, మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష, ఎంపీపీ నైతం లక్ష్మీలతో పాటు గిరిజన సంఘాల నాయకులు, టీఆర్ఎస్ నేతలు హాజరై ఆయన విగ్రహం పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. జయ జయ ధ్వానాలు చేస్తూ భీమ్ను కీర్తిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న మాట్లాడుతూ సమైక్య పాలనలో తెలంగాణ పోరాట యోధులకు కనీసం స్వేచ్ఛాయుత వాతావరణంలో నివాళులు అర్పించుకునే అవకాశం ఉండేది కాదన్నారు. జోడేఘాట్కు వెళ్లాలంటే అడుగడుగునా పోలీసులు అడ్డుకునే పరిస్థితి ఉండేదన్నారు. తెలంగాణ వచ్చి కేసీఆర్ సీఎం అయ్యాక తొలి వర్ధంతి వేడుకలను జోడేఘాట్లో ఘనంగా నిర్వహించడంతో పాటు 25 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టుకోవడం జరిగిందన్నారు. ప్రతి గిరిజన తండాకు రోడ్డు సౌకర్యం కల్పించామని, పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు అటవీ హక్కు పత్రాలిచ్చి రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను వర్తింపజేసినట్లు వెల్లడించారు. ముందుగా మన ఆదిలాబాద్ ఆదివాసుల గిరిజనుల ముద్దుబిడ్డ కొమరం భీం 78వ వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈ రోజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, నిజాం పాలనకు వ్యతిరేకంగా జల్ జంగల్ జమీన్ కొరకు పోరాటం చేసినటువంటి ఆదివాసీ బిడ్డ మరి ఎల్లా కొమరం భీం గారు, అందుకొరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో చాలా ప్రభుత్వాలు చాలా పార్టీలు మాట్లాడినవి. జైల్ జంగల్ జమీన్ కొరకు పోరాటం చేసిన వ్యక్తి, మన ఆదిలాబాద్ జిల్లా వ్యక్తి, వారి పేరు మీద జిల్లా పేరు పెట్టాలని చెప్పి చాలా ప్రభుత్వాలు మాట్లాడినవి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా కొమరం భీం పేరుతోటి అస్మావతి జిల్లా పేరు పెట్టిన విషయాన్ని కూడా ఇలా మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఆ రోజు ఎవ్వడు కూడా, ఏ ప్రభుత్వాలు ఉన్ననాడు ఎవ్వడు కూడా జోడన్ ఘాట్కు గుట్ట ఎక్కలే, గుట్ట ఎక్కి పూజ చేయలే. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని అప్పుడు నిషేధాలు అన్నీ, ఎక్కడికి అందరు కూడా ఎవ్వడు పైకి వెళ్ళొద్దని చెప్పి పోలీసుల బందోబస్తుతోటి వారి వర్ధంతి జరిగేది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొట్టమొదటి సంవత్సరం పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే స్వయంగా ముఖ్యమంత్రి గారు వారి వర్ధంతికి వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరూ పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళి వారికి శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పి తెలంగాణ మొత్తం డబుల్ రోడ్ వేసినాం. 3 కోట్ల రూపాయలతోటి ఈరోజు మొత్తం డబల్ రోడ్ వేసి, డాంబర్ రోడ్ వేసి ఇయ్యల ప్రతి ప్రజానీకానికి వారి వర్ధంతి సందర్భంగా కావచ్చు జోడన్ ఘాట్కు మరి చాలామంది యాత్రికులు వస్తారు. మరి వాళ్ళందరికీ కూడా అక్కడికి వెళ్ళటానికి వరకు ఒక మ్యూజియం ఉండాలని, ఆదివాసుల యొక్క ఆచారాలను, వారి యొక్క సంస్కృతిని చాటి చెప్పడానికి కొరకే ఈరోజు 25 కోట్లతోటి మ్యూజియం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం. అందుకొరకే వారు ఇంకా ఆ జల్ జంగల్ కొరకైతే పోరాటం చేసిండో, అటవీ హక్కుల పత్రాల విషయంలో కూడా ఇలా అటవీ హక్కుల పత్రాలు వస్తే వాళ్ళకు కూడా ఇలా రైతు బంధు కింద ఎకరానికి 4,000 రూపాయలు ఇచ్చి
రైతు బీమా చేసేటటువంటి కార్యక్రమాన్ని ఆ గిరిజన రైతులు కూడా ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆర్ఓఎఫ్ఆర్ పట్ట కింద జిల్లాలో 17,000 మంది రైతులకు ఇలా రైతు బంధు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఎంపీ గొడం నగేష్ మాట్లాడుతూ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తించి వాటికి తగిన గౌరవం ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. భూమి భుక్తి విముక్తి కోసం పోరాటం చేసి అసువులు బాసిన భీమ్ ఆశయాలను సాధించే దిశగా కృషి చేసిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. గారి యొక్క 78వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా ప్రజానీకానికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇప్పుడే మన మంత్రివర్యులు జోగిరామన్న గారు, ఆదిలాబాద్ టౌన్ మున్సిపల్ చైర్పర్సన్ మనీషా గారు, మా నాయకులందరూ కూడా కలిసి నిజం జిల్లా ఉన్నటువంటి సమస్యల గురించి, గిరిజనుల యొక్క సమస్యల పట్ల పోరాటం చేసే స్ఫూర్తితోటి వీరిని కలకాలం ఎప్పుడు గుర్తు ఉండేటట్టుగా ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. 3 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో శాశ్వతంగా ఉండే విధంగా కుమరం భీము భవనాన్ని ఏకాంతాన్ని కూడా మీద అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పేసి, అదే మాదిరిగా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను కూడా ఈరోజు పూర్తిగా వాటిని గుర్తించే విధంగా ఈరోజు ప్రభుత్వం ఈరోజు చేస్తూ ఉందని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం భీమి యొక్క ఆశయ సాధన కోసం వారిని కలకాలం గుర్తించేటట్టుగా కార్యక్రమాలు చేస్తుందని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ మరొక్కసారి కుమరం భీమి గారికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై వాల్మీకి మహర్షి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. సకల సమస్యలకు పరిష్కారం చూపించే గొప్ప ఇతిహాస కావ్యం రామాయణమని, అలాంటి కావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షి సకల మానవాళికి ఆదర్శప్రాయుడని జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్లో జిల్లా వెనుకబడిన వర్గాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి అధికారిక జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. జేసీ సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై వాల్మీకి మహర్షి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. బీసీ సంక్షేమాధికారి ఆశన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు డి కిస్టు, ఈర్ల సత్యనారాయణ, ప్రమోద్ కుమార్ ఖత్రి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమాధికారి ఆశన్న మాట్లాడుతూ, రచయితలందరూ ఆదర్శంగా తీసుకోగల గొప్ప వ్యక్తి వాల్మీకి అని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని కవులు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని కాపాడుతుందనే దానికి ఆయన రచించిన రామాయణ కావ్యమే గొప్ప ఉదాహరణ అని అన్నారు. సీతారాముల ఇతిహాసాన్ని భావితరాలకు అందించి సమాజాన్ని ప్రభావితం చేసిన గొప్ప మానవతావాది అని కొనియాడారు. మన ప్రభుత్వ ఆదేశానుసారంగా ఈరోజు మన ఆదికవి వాల్మీకి జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి మా బీసీ సంక్షేమ శాఖ తరఫున ధన్యవాదాలు. మరి ఆదికవి చెప్పిన రచించిన రామాయణాన్ని దాంట్లో భాగంగా మరి ఆయన మంచి సూక్తులు, మంచి ఆడవాళ్ళని గౌరవించాలి, సమాజాన్ని గౌరవించాలి, ఒకరికొకరు ఎలా మెదులుకోవాలి, మరి అన్నదమ్ముల బంధాన్ని మనకు రామాయణంలో ఎలాగైతే సూచించారో అలాగా మరి రాముడు కూడా ఐకపతి చక్రవర్తిగా ఎలా పేరు తెచ్చుకున్నారో రామాయణాన్ని మనకు సుముఖంగా తెలియజేస్తున్నారు. మరి వారి యొక్క కృషిని ఈరోజు ప్రభుత్వం గుర్తించి మరి వాల్మీకి, బోయా కమ్యూనిటీ మరియు ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలైన వర్గాల అందరూ కూడా మరి ఆయన యొక్క ఆచరణ ప్రచరణను చదివి మరి నవ సమాజ మార్పుకు తోడ్పడదామని ఆశిస్తూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే వచ్చే ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి పెడతాయని మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష స్పష్టం చేశారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఆమె పర్యటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలే వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాయని మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష స్పష్టం చేశారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించి మరోసారి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మహిళా నాయకులు మహిళలకు తిలకం దిద్ది ఓట్లను అభ్యర్థించారు.
జోగురామన్న నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రంగనేని మనీష మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని స్వాగతిస్తూ వచ్చే ఎన్నికల్లోనూ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని భరోసా ఇస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ 100కు పైగా సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఇంటింటికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఇంటికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా మహిళలకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఈరోజు మాకు చెప్తున్నారు, ఈరోజు టీఆర్ఎస్ పార్టీకే మా ఓటు. 68 సంవత్సరాలు ఎన్నో రాష్ట్రాలు ఎన్నో ప్రభుత్వాలు పరిపాలించిన ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మహిళలకి ముఖ్యంగా గౌరవం లభించింది. ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ, పెన్షన్ కానీ ప్రతి విషయంలో కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుందని ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు తెలియజేస్తుంది. మీరు ఇంటికి కూడా రావాల్సిన అవసరం లేదు, మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని ప్రతి ఒక్కరు తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీకే అని ఓటు అని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు వృద్ధులకు సంబంధించి ఈరోజు ప్రతి ఒక్కటి 65 సంవత్సరాలు ఉన్న వారికి పెన్షన్ వచ్చింది. ఈరోజు 57 సంవత్సరాలకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కానీ ముఖ్యంగా 57 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వడం చాలా గొప్ప విషయము. ఇంకా సంక్షేమ పథకాలు కానీ ఈరోజు మేనిఫెస్టోలో కొంచెమే ఈరోజు చెప్పడం జరిగింది. పాక్షిక మేనిఫెస్టోని వచ్చింది, పూర్తి మేనిఫెస్టో వస్తే మాత్రం ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలోనే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి తప్ప ఇంకొక పార్టీకి పట్టం కట్టేది లేదు. ముఖ్యంగా వచ్చేది ఈరోజు కేసీఆర్ ప్రభుత్వమే. కేసీఆర్ ప్రభుత్వంలో ఈరోజు మేము పనిచేసి మా ఓటు కూడా కేసీఆర్ గారికే ఓటేస్తే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి బడుగు బలహీన వర్గాలు కూడా ఈరోజు అభివృద్ధి చెందుతాయి. ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించి ఈరోజు రోడ్లు కానీ నాలీలు కానీ 68 సంవత్సరాల నుంచి చూస్తున్నారు, ఎటువంటి డెవలప్మెంట్ లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 కోట్లతో ఈరోజు డెవలప్మెంట్ కావడము ప్రతి ఒక్కరూ సంతోషంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మా కార్యకర్తల్ని ఆహ్వానిస్తున్నారు ఇంటింటికి. భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఏ శక్తులు అడ్డుకోలేవని బీజేపీ ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థి పాయల శంకర్ అన్నారు. బుధవారం పట్టణంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టి ఓట్లను అభ్యర్థించారు. వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ఆదరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం కల్పించాలని బీజేపీ ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థి పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని తిలక్ నగర్ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు చేపడుతున్న కార్యక్రమాలను వివరించడంతో పాటు రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ బీజేపీకి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ, 4 ఏళ్ల టీఆర్ఎస్ పాలనతో తమకు తీరని అన్యాయం జరిగిందని ప్రజలంతా పేర్కొంటున్నారని వచ్చే ఎన్నికలలో బీజేపీకి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు వివిధ పార్టీలకు అవకాశం కల్పించిన ఓటర్లు ఒక్కసారి బీజేపీకి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటికి భారతీయ జనతా పార్టీ ప్రచారం ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలోని పంచముఖి ఆలయం తిలక్ నగర్ నుండి పూజలు చేసి మరి ఓటర్ మహాశయులందరి దగ్గరికి కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని, రేపు రాబో రోజులలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీట్లను గెలిచే విధంగా ప్రజలు ఆశీర్వదించాలని ఇంటింటికి ఈరోజు వెళ్తా ఉన్నాం. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఓటర్లంతా చాలా ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు. గడిచిన 4.5 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ పాలనలో మాకు పూర్తిగా అన్యాయం జరిగింది,
మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తాం, మీకు ఓట్లు ఇస్తాం, మీరు అధైర్యపడకండి అని ఓటర్ మహాశయులు మాట్లాడుతున్నప్పుడు మాకు ఒక నమ్మకం పూర్తి విశ్వాసంతో మేమంతా కూడా ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా 2014లో ఈ ఆదిలాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా జోగురామన్న గారు ఆ రోజు ప్రచారంలో ఈ తిలక్ నగర్ కానీ భాగ్యనగర్ కానీ మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తాటిగూడ మహాలక్ష్మీవాడ ఈ ప్రాంతం రైల్వే పట్టాలకు ఇటుపతి సైపున ఉన్నటువంటి ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరగకపోతే నేను ఈ ప్రాంతానికి ఓట్లు అడగతందుకు రాను అని మాతో అన్నడని ఓటరు మహాశయులందరూ కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, చాలామందికి అవకాశాలు ఇచ్చారు, ఎందరో మందికి ఓట్లు వేసి గెలిపించారు, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, భారతీయ జనతా పార్టీ పరిపాలన ఏ రకంగా ఉంటుందో మీరు చూడండి, రేపు రాబో రోజులలో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అర్హులైన పట్టభద్రులంతా ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం పట్టణంలోని ఆఫీసర్స్ క్లబ్లో వికాస్ సేవా సమితి ఆధ్వర్యంలో పట్టభద్రుల నియోజకవర్గ ఓటు నమోదుపై అవగాహన సదస్సును నిర్వహించారు. అర్హులైన పట్టభద్రులంతా తమ పేర్లను ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలని రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం పట్టణంలోని ఆఫీసర్స్ క్లబ్లో వికాస సేవా సమితి ఆధ్వర్యంలో పట్టభద్రుల నియోజకవర్గ ఓటు నమోదుపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఓటు ప్రాముఖ్యత, నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పించి ఈ కార్యక్రమానికి హాజరైన వారి అనుమానాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ శాసన మండలి అభ్యర్థులను ఎన్నుకునే అవకాశం కొందరికే ఉందని, వారంతా తమ పేర్లను ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే నెల 6లోగా పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏదైనా కారణం చూపుతూ తిరస్కరణకు గురైతే మరోసారి దీనిపై అప్పీల్ చేసుకోవచ్చన్నారు. పట్టభద్రుల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ముందుకు వచ్చి అత్యుత్తమ అభ్యర్థిని ఎంపిక చేసుకోవడంలో భాగస్వాములు కావాలని సూచించారు. యాజ్ వెల్ యాజ్ మనం ఎన్రోల్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఓటర్స్. ఇంతకుముందే వక్తలు పెద్దలు చాలామంది చెప్పడం జరిగింది, ప్రవీణ్ గారు, ఐలయ్య గారు, హరి, అశోక్ కుమార్ గారు, భద్రేశ్వరరావు గారు వీళ్ళు చెప్పడం జరిగింది. మీరు కూడా చెప్పిన సంశయాలు కూడా అవి కరెక్టే, కానీ మనం ఇప్పుడు చేయాల్సిన కర్తవ్యం ఏందనేది ఆలోచిస్తే గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉన్నారు, కానీ గ్రాడ్యుయేట్ ఓటరు అనేది ఇప్పుడు నేను ఎందుకొరకు రావడం జరిగిందంటే అతి ముఖ్యంగా వీళ్ళు బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్ యంగ్స్టర్స్ వస్తారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. మనకు రాజ్యాంగబద్ధంగా తెలుసు, శాసనసభ ఉంటుంది, శాసన మండలి ఉంటుంది. శాసనసభ అనేది డైరెక్ట్ 18 సంవత్సరాలు దాటిన వయోజనులు ఎవరైనా కానీ ఓటేయచ్చు, వాళ్ళని ఎన్నుకోవచ్చు. శాసన మండలికి మాత్రం పరిణితి చెందిన వ్యక్తులు ఎవరైతే, అంటే పరిణితి చెందిన వ్యక్తులు ఒక్కొక్క దానిలో నిష్ణాతులైన వ్యక్తులు, అంటే కొన్ని కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి, టీచర్స్ కాన్స్టిట్యూన్సీస్, అదేవిధంగా గవర్నర్ అపాయింట్ చేసే కొంతమంది మేధావి వర్గం, ఈ రకరకాల అన్ని వర్గాలను కలిసి శాసన మండలి శాసన మండలి లోపల అతి ముఖ్య పాత్ర ఏందిగా అంటే ఎన్నికలు అనేటివి పరోక్షంగా ఉంటాయి, అంటే రాజకీయ పార్టీలు డైరెక్ట్ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు, దానికి సింబల్ ఉండదు, ఏది ఉండదు. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఆ వ్యక్తి సమంజసంగా సమర్థవంతుడా, నాలెడ్జ్ ఉందా, ఏదైతే వర్గం నుంచి వస్తాడో, పట్టభద్రుల వర్గం కానీ, ఉపాధ్యాయ వర్గం కానీ, ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ వర్గం కానీ, ఇట్లా ఏ వర్గం నుంచి వచ్చినా ఆ వర్గ ప్రయోజనాలను కాపాడడానికి ఎవరైతే చేస్తారో, ఎలా చేయగలుగుతారో, వాళ్ళ మీద నమ్మకంతో మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీని లోపల 2, ఒకటి గ్రాడ్యుయేట్కి ఎలిజిబుల్ ఎవరంటే భారతీయ పౌరుడై ఉండాలి ఫస్ట్, 2 ఏంటి అంటే అతను గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయి ఉండాలి. మనకు తెలిసిన మన సోదరులందరికీ గ్రాడ్యుయేట్ వర్గంలో ఎవరున్నా వాళ్ళు ఉపాధ్యాయులు కానీ టీచర్లు, అంటే ఉపాధ్యాయ వర్గం వాళ్ళు 2 వేయచ్చు, ఫామ్ 18 కింద మన గ్రాడ్యుయేట్ చేయొచ్చు, 19 కింద వాళ్ళకు సంబంధించి. జల్, జంగల్, జమీన్ నినాదంతో గిరిజనుల హక్కుల కోసం పోరాడి అసూలు బాసిన కొమరం భీంకు అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు బుధవారం ఘనంగా నివాళులు అర్పించాయి. పట్టణంలోని భీం చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలతో పుష్పాంజలి ఘటించిన నేతలు వారి ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. గిరిజన పోరాట యోధుడు కొమరం భీం 78వ వర్ధంతి వేడుకలను బుధవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని భీం చౌరస్తాలో వివిధ రాజకీయ పార్టీలు, గిరిజన ప్రజాసంఘాల నేతలు భీం విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు, ఆ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థి పాయల్ శంకర్, బోత్ అసెంబ్లీ అభ్యర్థి మడవి రాజులతో పాటు పలువురు నాయకులు ఇక్కడికి చేరుకుని కొమరం భీంకు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పాయలశంకర్ మాట్లాడుతూ కనీస హక్కులు లేక బానిస బ్రతుకులు బ్రతుకుతున్న గిరిజన జీవితాల్లో వెలుగులు నింపేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానుభావుడు భీమ్ అని కొనియాడారు. నిజాం నిరంకుశ పాలకుల తూటాలకు ఏ ఆశయాల కోసమైతే బలయ్యాడో వాటిని నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే అన్ని జిల్లా మండల కేంద్రాల్లో ఆ మహనీయుడి విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. 2019లో పార్లమెంట్లోనూ భీమ్ విగ్రహ ఏర్పాటుకు కృషి జరుగుతోందని వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజల ముద్దు బిడ్డ కొమరం భీమ్ వర్ధంతిని ఈరోజు జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. పేదల కొరకు పోరాడినటువంటి వ్యక్తి, గిరిజనుల కొరకు పోరాడినటువంటి ఆ వ్యక్తి యొక్క స్ఫూర్తిని తీసుకుని పేద ప్రజలకు న్యాయం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ప్రయాణం చేస్తున్నది. అదేవిధంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశం గర్వించదగ్గ వ్యక్తి కొమరం భీమ్ గారు. మరి ఆయన విగ్రహాన్ని రేపు రాబో రోజులలో ఈ జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో, హైదరాబాద్లో కాదు, రేపు పార్లమెంటులో కొమరం భీమ్ విగ్రహాన్ని పెట్టే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి కూడా మేము నివేదించాం. రేపు రాబో రోజులలో 2019లో పార్లమెంట్లో కొమరం భీమ్ విగ్రహాన్ని పెట్టి ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించే విధంగా భారతీయ జనతా పార్టీ చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా కూడా ఇంకా చాలా గిరిజన గ్రామాలకు రోడ్డు లేనటువంటి పరిస్థితి. ఆయన ఏ ఆశయాలతోనైతే ఆ రోజు ఉద్యమం చేసిండో ఆ ఆశయాలన్నీ కూడా పూర్తి చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తున్నా. నిజాం నిరంకుశ పాలనను అంతమొందించడానికి ఆదివాసీలను ఐక్యం చేసి ఎదురెడ్డి పోరాడి వీరమరణం పొందిన గొప్ప పోరాట యోధుడు కొమరం భీమ్ అని మడవిరాజు అన్నారు. ఆయన ఆశయాలు సిద్ధించాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నిజాం సర్కారు మరి దుంప పట్టి, బంచర పట్టి, తైసిల పట్టి అని నిజాముడు వేధించిన సందర్భంలో మరి ఆ రోజు కొమరం భీమ్ సూరి ఇద్దరు కలిసి ఆదిలాబాద్ జిల్లాలో మరి హెచ్చరిక చేశారు నిజాం సర్కార్ని. మేము ఆదివాసులము, మేము కొమరం భీమ్ వారసులము. అటువంటి వజ్రంని కొమరం భీమ్ అంటే యావత్ తెలంగాణలో కాదు, భారతదేశంలోనే ప్రజాస్వామ్యంలో కన్నా ముందే 1940లో ఒక వజ్రంగా వెలిగి నా నిజాం సర్కార్ని గలగడ ఆడిచ్చి మరి దానికి సంబంధం లేనటువంటి అప్పుడున్నటువంటి అధికార నిజాం దొరలు మరి తుపాకీ తూటలతో మరి నాయకత్వంని, ఆదివాసుల నాయకత్వం బలి చేసినటువంటి ఘనత ఇది నిజాం సర్కార్ది. మరి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి కొమరం భీమ్ ఓన్లీ ఎలక్షన్స్ కోసమకే మరి ఆదిలాబాద్ జిల్లాలో మరి కొమరం భీమ్ బిట్టిళ్ళు ఆదివాసులకు అన్యాయం జరిగింది చేస్తా పట్టుదారు. మరి చాలామంది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి ఈరోజు కేసీఆర్ కూడా ఎప్పుడొచ్చినా కూడా ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీమ్ వారసులకు అన్యాయం జరిగింది చేస్తామంటే ఈరోజు చూస్తే విద్యారంగంలో, వైద్యరంగంలో, మరి ఎడ్యుకేషన్లో, అనేక రంగాలలో మరి ఇలా వెనుకకు అణగదొక్కుతున్నాడు. అటు కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ చైర్మన్ సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలోనూ ఇక్కడి భీమ్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ భీమ్ ఆశయాలకు తూట్లు పొడిచి రిజర్వేషన్లు, ఉద్యోగాలంటూ వారిని మభ్యపెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. హరితహారం పేరిట కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన పట్టా భూములను సైతం లాక్కున్న చరిత్ర టీఆర్ఎస్ సర్కారుదని ధ్వజమెత్తారు. కలుషిత నీరు త్రాగి ఎంతోమంది ఆదివాసీ బిడ్డలు ఏటా మరణిస్తున్నారని, విషజ్వరాలతో పిట్టల్లా రాలిపోతున్న ఈ ప్రభుత్వానికి పట్టకపోవడం శోచనీయమన్నారు. ఇవాళ స్వర్గీయ కొమరం భీమ్ వీరు కొమరం భీమ్ గారి వర్ధాంతి సంబంధంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున శ్రద్ధాంజలి అర్పించినాం. ఇవాళ కొమరం భీమ్ గారు జల్, జంగల్, జమీన్ నినాదాలతో పోరాడినారు. తెలంగాణ వస్తే గిరిజనుల బతుకు బాగుంటుందని, వాళ్ళు ముందుకు పోతారని ఎన్నోసారి కేసీఆర్ అన్నాడు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గవర్నమెంట్ ఫారెస్ట్ ల్యాండ్లకి పట్టా ఇచ్చిన ల్యాండ్లకి సుగా వాళ్ళు గుంజుకున్నారు హరితహారం పేరు మీద. ఇంకా నీళ్లు ఇప్పుడు దాకా మిషన్ భగీరథ పనులు గిరిజనుల ప్రాంతంలో 35% సుగా పూర్తి కాలే. వాటర్ ట్యాంకు పని 10% సుగా పూర్తి కాలే. తెలంగాణ వచ్చి గిరిజనులకు ఏమూ బెనిఫిట్ కాలేదని, అట్లనే గిరిజనులకి 12% రిజర్వేషన్ అన్నాడు. ఇప్పుడు దాకా 12% రిజర్వేషన్ ఎందుకు అమలు కాలేదని నేను మీడియా ద్వారా కేసీఆర్కి, జోగురామన్నకి తెలియజేసుకుంటున్నా. ఎందుకు చూస్తారు గిరిజనులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారు. ఇంకోటి ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి
ఇంకోటి కుమ్రం భీమ్ లాగా మా కాంగ్రెస్ పార్టీ నుంచి కుమ్రం. ఇదిలా ఉంటే సిపిఐ ఆధ్వర్యంలో ఆదివాసీ పోరాట యోధుడు కుమ్రం భీమ్కు నివాళులు అర్పించారు. ఇక్కడి భీమ్ చౌరస్తలోని ఆయన విగ్రహం వద్దకు చేరుకున్న నాయకులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. పాలకులు ప్రభుత్వాలు మారినా జిల్లాలోని ఆదివాసీల జీవన ప్రమాణాలు మెరుగుపడటం లేదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మునుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. కాగా పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రత సుజాత వర్గీయులు భీమ్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. భీమ్ స్ఫూర్తిని కీర్తిస్తూ నినాదాలు చేశారు. ఆదివాసీలను దగా చేస్తున్న పాలకులకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, గిరిజన సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అటు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనూ గిరిజన పోరాట యోధుడు కుమ్రం భీమ్ వర్ధంతి సందర్భంగా ఇక్కడి భీమ్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ, నిజాం పాలనలో బానిసలుగా మగ్గుతున్న ఆదివాసీలను ఐక్యం చేసి నిరంకుశ సర్కార్పై పోరాటం జరిపిన వీరుడు భీమ్ అని కొనియాడారు. భీమ్ కలలుగన్న ఆశయాలు సిద్ధిస్తేనే ఆదివాసీ బ్రతుకులు బాగుపడతాయని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కుమ్రం భీమ్ యొక్క వర్ధంతి 78వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం జిల్లా పార్టీ మరి ఈ రోజున ఆయన వర్ధంతి జరుపుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే ఆ మహానుభావుడు ఎన్నో త్యాగాల ఫలితంగా తెలంగాణ ప్రజల కోసం సాయుధ పోరాటం చేసి జైళ్ళకు పోయి లాఠీ దెబ్బలు తిని మన యొక్క క్షేమాన్ని కాంక్షించినటువంటి వ్యక్తి ఆయన, మనకు మరపురానటువంటి వ్యక్తి. ఆయన యొక్క వర్ధంతిని కానీ జన్మదినాన్ని కానీ మనం తప్పకుండా ఆచరించి ఆయనకు నివాళులు అర్పించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే అడవి బిడ్డలనే కాక బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆదుకున్నటువంటి వ్యక్తి, మన తెలంగాణలో పోరాటం చేసి మన ప్రజలందరినీ కాపాడి మనకు సపరేట్ తెలంగాణ కోసం ఆయన యొక్క ఉద్యమ ఫలితాలు కూడా ఈనాడు ఫలించి మనం అనుభవిస్తున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ ఆయన యొక్క ఘనంగా వర్ధంతి సభలు జరుపుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అటు భీంపూర్ మండల కేంద్రంలో బుధవారం హీరాసుక ప్రధాన యూత్ ఆధ్వర్యంలో గిరిజన ఆరాధ్య దైవం కుమ్రం భీమ్ 78వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆశయాల సాధన కోసం పాటుపడతామని ప్రతినబూనారు. కాగా పలు దళిత సంఘాల ఆధ్వర్యంలోనూ గిరిజన ముద్దుబిడ్డ కుమ్రం భీమ్ వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఆయన విగ్రహం వద్ద కొలం సంక్షేమ సంఘం, అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భీమ్ ఆశయాలు సిద్ధించినప్పుడే ఆదివాసుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని, ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని దళిత సంఘాల నాయకులు రత్నజాడే ప్రజ్ఞాకుమార్, మల్యాల స్వామి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ఆ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ సాజిద్ ఖాన్ అన్నారు. బుధవారం పట్టణంలోని 4వ వార్డులో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ సాజిద్ ఖాన్ అన్నారు. బుధవారం పట్టణంలోని 4వ వార్డులో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కాలనీకి చెందిన యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ, గత 4 ఏళ్ల పాలనతో ప్రజలంతా తీవ్రంగా నష్టపోయామనే భావనతో ఉన్నారని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థులు అత్యధికంగా మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. యూత్ కాంగ్రెస్ పార్టీ మే జాయిన్ హోతే బోల్ కే ఖుదీ సే హమారే అయ్యూబ్ భాయ్, హమారే షకీల్ భాయ్ ఔర్ హమారే ముఖీమ్ భాయ్ ఔర్ హమారే రవి, అరుణ్, ఇన్ ఇన్ సబ్ రజ్జబ్
इन सबके साथ कांग्रेस पार्टी में ज्वाइन होने का मकसद ये बता रहे बच्चे के केजी टू पीजी टीआरएस पार्टी हमको बोली भैया हमको केजी टू पीजी नहीं मिला, हमको घर को एक नौकरी बोले लेकिन हमको खानदान में एक भी नौकरी नहीं मिली। हमको भरोसा है कांग्रेस पार्टी पर, कांग्रेस पार्टी इख्तदार में आने के बाद हमारे को बराबर एजुकेशन में मौका मिलेगा, हमारे को नौकरियों में मौका मिलेगा बोल के खुद ही से बच्चे आकर कांग्रेस पार्टी में आज भारी मेजॉरिटी में वार्ड नंबर 4 में ज्वाइन हो रहे और उनका मकसद भी यही है कि 7 दिसंबर को कांग्रेस पार्टी को वोट डालकर तेलंगाना में कांग्रेस पार्टी की सरकार बनाना और राहुल जी को जो सो लोकसभा में वोट डालकर पीएम बनाना बोल के अपने बच्चे जो सो आज आदिलाबाद के बच्चे जो टीआरएस से तंग आ चुके हैं क्योंकि एम्प्लॉयमेंट नहीं है, है सो दुकाना निकाल दिए और जो सो एजुकेशन नहीं है और बच्चे यही बोल रहे कि क्या बकरियों से और भैंसों से हमारी ज़िंदगी चलती क्या, कि हम इसलिए ही ग्रेजुएशन करें क्या बकरियां भैंसा चराने के लिए। तो आज कांग्रेस पार्टी पे भरोसा है और कांग्रेस पार्टी को वोट डालकर हम जिताएंगे बोल के कांग्रेस पार्टी की मदद कर रहे। రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జైనత్ మార్కెట్ కార్యదర్శి కె మధుకర్ తెలిపారు. బుధవారం బేలా మండల కేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. మార్కెట్కు పత్తిని తీసుకొని వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని మార్కెట్ కార్యదర్శి కె మధుకర్ తెలిపారు. బుధవారం బేలా మండల కేంద్రంలో పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. వ్యాపారులు, సీసీఐ అధికారులు, కాటన్ కమిషన్ ఏజెంట్లు రైతులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి పత్తి కొనుగోళ్లను చేపట్టారు. పలువురు రైతులకు శాలువాలు కప్పి సత్కరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిన్నింగ్ సిబ్బందికి సూచించారు. పత్తి కొనుగోలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఉదయం నుంచి తమ పత్తిని తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా మార్కెట్ కార్యదర్శి మధుకర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ మార్కెట్ రేటుకు పత్తిని కొనుగోలు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. మార్కెట్కు పత్తిని తీసుకొని వచ్చే రైతులు పత్తిని ఆరబెట్టి తీసుకొని వచ్చి సరైన ధరను పొందాలని సూచించారు. ఇప్పటికే జిన్నింగ్ ఆవరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కంప్యూటర్ పట్టీలను అందిస్తున్నట్లు వెల్లడించారు. రైతులు ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొని రావాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు బేలా మార్కెట్లో పత్తి కొనుగోలు ప్రారంభం అయింది. రేట్ ఏమో ఆదిలాబాద్లో ఏదైతే రేట్ ఉన్నదో అదే రేట్ ఇక్కడ ఉంటుంది. 57, 50, 500, 750 రూపాయలు. తర్వాత 12% వరకు ఒక్కొక్క పాయింట్ కట్ అయితే పోతుంది. ఒకవేళ 8% కంటే తక్కువ వస్తే మాత్రం ఒక పాయింట్కు పైసలు ఎక్కువ వస్తుంది, రైతులకు లాభం అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే రైతులు దయచేసి ఎండబెట్టి తీసుకొస్తే రైతులకు మంచి ధర వస్తుంది. ఇంకోటి రైతుల కోసం ఇక్కడ అన్ని విధాలుగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినాము. టాయిలెట్ ఫెసిలిటీ కానీ, కరెంట్ ఫెసిలిటీ కానీ రైతులకు మళ్ళీ తక్కువ పట్టిస్తున్నాం. కంప్యూటరైజ్ తక్కువ పట్టిస్తున్నాము. తర్వాత వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంది. ఈ ఒక 3-4 రోజులలో కూర్చోడానికి కూడా టెంట్ కానీ లేకుంటే ఏదైనా షెడ్ కానీ మేము తీసుకొచ్చి పెట్టేస్తాం ఇక్కడ. రోజు 54-50 ఉంది, కానీ ఆ రేట్ కంటే ప్రైవేట్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి రైతులు ప్రైవేట్కే అమ్ముతున్నారు. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మహారాష్ట్రలో కూడా 59,900 అని తెలిసింది. ఇంకా రేటు పెరుగుతూనే ఉంటుంది. అందుకోసం దయచేసి ఒకటేసారి మార్కెట్ యార్డ్కు తీసుకురావద్దు పత్తి, ఎందుకంటే రేటు పెరుగుతూ ఉంది. ఇది రైతులు గమనించాలి. కొజగిరి పౌర్ణమిని పురస్కరించుకొని మహారాష్ట్రలోని ఆకోలి నుంచి ప్రారంభమైన అడానేశ్వర్ భక్తుల పాదయాత్ర బుధవారం సాయంత్రం పట్టణానికి చేరుకుంది. వందలాది మంది భక్తులు భజనలు, భక్తి గీతాలను ఆలపిస్తూ ఈ యాత్రలో పాల్గొన్నారు. కోజాగిరి పౌర్ణమిని పురస్కరించుకుని ఆదిలాబాద్లోని సుశ్రీ నీలోమ అడనేశ్వర సేవాశ్రమంలో నిర్వహించే వేడుకల్లో పాల్గొనేందుకు అడనేశ్వర్ భక్తులు పాదయాత్ర ద్వారా
పట్టణానికి చేరుకున్నారు. ఈ నెల 20న మహారాష్ట్రలోని ఉమర్ఖేడ్ తాలూకా ఆకోలి నుంచి ప్రారంభమైన వీరి పాదయాత్ర 5వ రోజు ఆదిలాబాద్కు చేరుకుంది. అడనేశ్వరుడి పాదుకలను పల్లకిలో ఉంచి భజన సంకీర్తనలు భక్తి గీతాల నడుమ 110 కిలోమీటర్ల మేర వివిధ గ్రామాల గుండా పాదయాత్రను నిర్వహించారు. ఆదిలాబాద్కు చేరుకున్న అడనేశ్వర భక్తులకు స్థానిక సుశ్రీనిలోమ సేవాశ్రమ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాత్రి అడనేశ్వర సేవాశ్రమంలో కోజగిరి పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అర్ధరాత్రి వేళ పాలలో చంద్ర దర్శనం చేసుకున్న అనంతరం ఆ పాలను భక్తులకు పంపిణీ చేస్తారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తోందని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం డీఈఓ కార్యాలయం ఆవరణలో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సామూహికంగా జరుపుకునే బతుకమ్మ వేడుకల్లో ఐక్యతను చాటుతాయని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఈ వేడుకలు ప్రతిబింబంగా నిలుస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆ శాఖ కార్యాలయంలో బుధవారం సాయంత్రం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పువ్వులతో అందంగా తయారు చేసిన బతుకమ్మలను ఓ చోట ఉంచి సాంప్రదాయ డీజే పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. కార్యాలయ మహిళా ఉద్యోగులు, సిబ్బందితో పాటు డీఈఓ, ఇతర ఉద్యోగులు సైతం వారితో కలిసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ నెల 28వ తేదీన మహబూబ్ నగర్లో నిర్వహించ తలపెట్టిన స్వేరోస్ 4వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఊషన్న కోరారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం నాయకులతో కలిసి మాట్లాడిన ఆయన మహాసభల వివరాలను వెల్లడించారు. స్వేరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఏర్పడి 6 సంవత్సరాలు గడుస్తున్న ఈ తరుణంలో 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతీయ మహాసభలు ఈ నెల 28వ తేదీన మహబూబ్ నగర్ పట్టణంలో నిర్వహించుటకు తలపెట్టినం. ఎస్ఆర్ శంకరన్ గారు, గురుకులాల వ్యవస్థాపకులు ఎస్ఆర్ శంకరన్ గారి బర్త్డే రోజు స్వేరోస్ సంస్థ ఏర్పడ్డది. ఆ సంస్థను ఆ జయంతి రోజే స్వేరో డేగా మార్చి స్వేరోస్ నేషనల్ కన్వెన్షన్ 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నాం. ఇది ఈ సంవత్సరం ఉమెన్ ఎంపవర్మెంట్ అనే నినాదంతో ఈ యొక్క కన్వెన్షన్ జరుగుతుంది. ఈ జాతీయ మహాసభలకు ముఖ్య అతిథులుగా ఆర్ నారాయణమూర్తి గారు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆకునూరి మురళి గారు, అదేవిధంగా విదేశాల నుంచి కోడింగ్ ఎక్స్పర్ట్స్ యుఎస్ఏ నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో ప్రొఫెసర్స్ రతన్ లాల్ వంటి వారు కూడా ఈ యొక్క కన్వెన్షన్కు రావడం జరుగుతుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విద్యను ఏ విధంగా సముపార్జించాలి, జ్ఞానాన్ని ఏ విధంగా పొందాలి, జ్ఞానము పొందడం వల్లనే మనము బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని నిర్మించగలం, జ్ఞాన సమాజాన్ని నిర్మించాలనంటే మనము అన్ని రంగాలలో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కన్వెన్షన్ను అన్ని రంగాలలో నిష్ణార్థులను చేయడాని కోసం అన్ని రంగాలలో ప్రతి ఒక్కరిని ఈ యొక్క కార్యక్రమానికి పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా వాసులకు, ఆదిలాబాద్ జిల్లా స్వేరోలకు ముఖ్యంగా మేము తెలియజేసేది ఏంటంటే, విద్యలో మన జిల్లా, ఈ జిల్లా వెనుకబడ్డ జిల్లా కాబట్టి ఈ ఏరియా నుంచి, ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మందిని ఈ యొక్క జాతీయ మహాసభలకు తరలించి వారికి మంచి అవగాహనను కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని, దాన్ని గుర్తించి ప్రతి గ్రామంలో నుండి జాతీయ కన్వెన్షన్కు తరలివచ్చే విధంగా అందరూ కృషి చేయాలని, అందరూ రావాలని మేము రాష్ట్ర స్వేరోస్ కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. భీంపూర్ మండలం కరంజిటీలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగి తీగను దొంగిలించారు. రైతుల ఫిర్యాదు మేరకు భీంపూర్ ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భీంపూర్ మండలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రాగితీగను దొంగలిస్తుండడం రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. తాజాగా మండలంలోని కరంజిటీలో ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి రాగితీగను ఎత్తికెళ్లారు. గత 15 రోజులుగా మండలంలోని కరంజీ, గోముతి, అంతర్గమ్లలో సైతం ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో వ్యవసాయానికి నీరందించలేని పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల ఫిర్యాదు మేరకు భీంపూర్ ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొమరం భీం ఆశయాల సాధనే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు. ప్రతి తండాకు రోడ్డు, పోడు రైతులకు రైతు బంధు వర్తింపజేస్తామన్న మంత్రి. ఘనంగా ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం వర్ధంతి వేడుకలు. ప్రచార పర్వంలో రాజకీయ పార్టీలు, ఉదయాన్నే ఇళ్లబాట పడుతున్న నేతలు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్న అభ్యర్థులు. ఘనంగా ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు. రామాయణ కావ్యరచనతో సర్వమానవాళికి విలువలు నేర్పించారన్న జాయింట్ కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.